ఒకటి, మీరు గతంలో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడో జమానాలో పనిచేశారు, పక్కనే రాష్ట్రం మీరు అన్నారు, రాష్ట్రాలకు విడిపోయాం మనుషులుగా ఇంకా కలిసి ఉందామని మీ నినాదం కూడా అదే, మీరు అది చేసి కూడా చూపించారు 10 సంవత్సరాలు. పక్కనే రాష్ట్రం, ఎన్నికలు జరుగుతున్నాయి ఫ్రెష్గా, మీ పాత పార్టీకి సంబంధించిన మిత్రుడు చంద్రబాబు నాయుడు గెలవాలా, ఆ కూటమి గెలవాలా, మీకు యువకుడు మీకు సన్నిహితుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గెలవాలా, మీ వ్యూ ఏంటి, మీ ఆలోచన ఏంటి, అక్కడ ఏం జరిగింది అనుకుంటారు? వాస్తవంగా అక్కడ ఏం జరిగినా మాకు అంత పట్టింపు లేదండి. ఎవరు అదృష్టం బాగుంటే వాళ్ళు గెలుస్తారు. మాకు వస్తున్న సమాచారం అయితే మళ్ళీ జగన్ గారు గెలుస్తారని వస్తున్నది. మీ విషయం ఏంటి? జనరల్ తెలుస్తున్నటువంటిది అది. మీ విష్ ఎవరు గెలిచినా మాకేం బాధ లేదండి. విష్ జనరల్ జగన్ మీకు సమాచారం ఉంది జగన్ గెలుస్తాడని, కానీ జగన్ కలవాలి గెలిస్తే బెటర్ అంటారా తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూలో? ఈ సందర్భంలో ఒక రాజకీయ నాయకుడిగా నేను చెప్పడము, ఎవరో ఒకరికి వత్తాసు పలకడం కరెక్ట్ కాదు. వాళ్ళ రాష్ట్రం వాళ్ళ రాజకీయ వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ నాకు అందే సమాచారం మేరకైతే జగన్ గెలుస్తాడని చెప్తున్నారండి. సో అక్కడ బీఆర్ఎస్ ఏదో స్టార్ట్ చేశారు, నౌ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమీ థింక్ చేయట్లేదు, ఇంటర్ఫియర్ కావడం లేదండి. రాబోయే రోజుల్లో చూద్దాం, ఇప్పుడు మట్టి చేయట్లేదు. రైట్.